తెలంగాణ క్యాబినెట్ క్యాబినెట్ ఫిక్స్ తెలంగాణ అయిందా సీఎం రేవంత్ రెడ్డి రెండు క్యాబినెట్ టీం రెడీ అయిందా త్వరలో మిగతా మంత్రులను ప్రకటించనున్నారా పార్లమెంటు ఎన్నికల వేళ మంత్రులను ప్రకటించి వారితో ప్రత్యేక పని చేయించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో డిసెంబర్ ఏడున సీఎంతో పాటు మరో పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ సమావేశాల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలకు వీప్ బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది ఇక రేపో మాపో చీఫ్ వీప్ ను ప్రకటించనున్నట్లు సమాచారం అయితే ఇదే సమయంలో కేబినెట్ విస్తీర్ణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న టీంతోనే పార్లమెంటు ఎన్నికల వరకు ప్రభుత్వం పాలనను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు భావించిన పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలంటే మరికొంతమందికి గెలుపు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట ఒక్కో పార్లమెంట్కి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టాలని అనుకున్నట్లు టాక్ అయితే ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అన్ని స్థానాల్లో మంత్రులకు బాధ్యతలు అప్పగించాలనుకుంటుందట చేవల్లే మహబూబ్ నగర్ సెగ్మెంట్లకి ఇన్ఛార్జ్గా సీఎం రేవంత్ రెడ్డి ఉండగా పొంగలేటి ఖమ్మం ఉత్తమ్కి నల్గొండ పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ బట్టిని ఆదిలాబాద్ ఇన్ఛార్జీలుగా నియమించారు ఇక మిగిలిన మరిన్ని స్థానాలకు కూడా ఇన్ఛార్జీలకు ప్రకటించాలంటే ముందుగా కేబినెట్ ని విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందట అందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి తన టీంలోకి తీసుకున్న మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో కేబినెట్ విస్తీర్ణలో తమకు స్థానం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు కులాల సమీకరణలో తమకు క్యాబినెట్లో బర్త్ కన్ఫామ్ అని కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులను సన్నిహితులను వద్ద చెప్తున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది రేవంత్తో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు మంత్రులను ఉంది ఈ నియామకం కోసం పార్టీలో సీనియర్లుగా ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు విధేయుడిగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈ క్యాబినెట్ల మైనంపల్లి హనుమంతరావుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావుకి గిరి మరియు ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్కి మెదక్ ఎమ్మెల్యే సీటును ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు ఓటమి పాలు కావడంతో ఇప్పుడు తిరిగి రేవంత్ రెడ్డి ఆయనకి కేబినెట్లో స్థానం ఇవ్వబోతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి రెండో మంత్రివర్గ స్థానంలో మైనంపల్లి హనుమంతరావుకి కార్మిక శాఖ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి మైనంపల్లి హనుమంతరావుకి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ క్యాబినెట్లో స్థానం వస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి